ప్రేమ కోసంతో నటిగా తరంగేట్రం చేసి నరసింహనాయుడు నువ్వు నాకు నచ్చావు ప్రేమతో రా వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటి ఆశాసైని. తెలుగువారికి ఆమె సుపరిచితం. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ఓ దారుణ అనుభవం చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని చెప్పడానికంటే ముందు ఓ నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని, అతడు తనని చిత్రహింసలకు గురిచేశాడని పేర్కొంది. 20 ఏళ్ల వయసులో కెరీర్ పరంగా నేను ఉత్తమ స్థానంలో ఉన్నాను. అప్పటికే 10 చిత్రాల్లో నటించాను. ఎంతో మంది డిజైనర్ల బ్రాండ్స్ కోసం మోడల్గా పనిచేశాను. అదే సమయంలో ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డాను. కొద్ది రోజులకే పరిస్థితులు మారిపోయాయి. అతడు నన్ను వేధింపులకు గురిచేశాడు. నా ముఖం ఇతర భాగాలపై కొట్టడం మొదలుపెట్టాడు. నా ఫోన్ లాక్కున్నాడు. నటించవద్దని బలవంతం చేశాడు. 14 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. ఓ రోజు సాయంత్రం నన్ను పొట్టపై తన్నాడు. ఆ బాధ భరించలేక అక్కడి నుంచి పారిపోయాను. అమ్మా నాన్నలను కలిసి వాడుతో ఉన్నాను. ఆ నిర్మాత వల్ల నేను పొందిన శారీరక మానసిక బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది. నెమ్మదిగా నేను తిరిగి సినీ పరిశ్రమలోకి వచ్చాను. పరిస్థితులు చక్కబట్టానికి సమయం పట్టినప్పటికీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ నేను ప్రేమను కనుగొన్నాను. ఎంతటి చీకట్లోనైనా నేను వెలుతుర్ని వెతుక్కుంటాను అని ఆశ పేర్కొన్నారు. కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉందని, అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరింది.